ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని విద్యాసంస్థలు ఇప్పటికే సెలవును కూడా ప్రకటించాయి. సముద్ర మలలు భారీగా ఎగిసిపడుతూ ఉండటంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. మనకి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే కలెక్టర్లు ఉన్నారో మూడు జిల్లాల కలెక్టర్లు కూడా, ఇటు కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, అదే కాకినాడ కలెక్టర్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ముగ్గురు కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి పూర్తి స్థాయిలో ఏదైతే సముద్రంలో కూడా అలలు అల్లకల్లలంగా ఉందని చెప్పుకోవాలి. సముద్రం కూడా, సముద్రం అయితే కాకినాడ తీరవాసులు కూడా అప్పటికే అలర్ట్ చేశారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి కాకినాడలో సంబంధించి ఏదైతే మత్స్యకారులు ఉంటారో, ఈ తీర ప్రాంతానికి సంబంధించిన మత్స్యకారులు అందరూ కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా అధికారులు ఇప్పటికే పలు సూచనలు చేసిన పరిస్థితి అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. అయితే వేట నిషేధం విధించలేదు, కానీ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పారు. ఏదైతే అలలు అల్లకల్లలంగా ఎగసిపడుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే మత్స్యకారులు వేటకు వెళ్ళేవారు ఉంటారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అలల తాకిడి ఎక్కువగా ఉంటే తిరిగి సముద్రం నుంచి బయటకు వచ్చేయాలంటూ కూడా అధికారులు ఇప్పటికే అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా చూసుకున్నట్లయితే లోతట్టు ప్రాంత వాసులు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ చేశారు. ఎవరైతే ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను పెట్టి ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలంటూ కూడా అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా జిల్లా స్థాయి యాంత్రాంగం అంతా కూడా ఇప్పటికే అలర్ట్ అయిందని చెప్పుకోవాలి. ఎవరైతే లోతట్టు ప్రాంత వాసులు ఉంటారో, ఎక్కడైనా డ్యామేజ్ జరిగే పరిస్థితి ఉందో, ఎక్కడైనా గడ్డి పడే అవకాశాలు ఉన్నాయని కూడా మళ్ళీ తిరిగి చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నివారణ శాఖ ఏదైతే విపత్తుల నివారణ శాఖ అధికారులు కూడా అలర్ట్ అయ్యారని చెప్పుకోవాలి. ఎక్కడ ఏ ఇబ్బంది జరగకుండా అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే అలర్ట్ అయిన పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తున్నాయి. స్కూల్కి వెళ్ళే పరిస్థితులు కూడా ఇక్కడ లేవు. ఏదంటే కాలు బయట తీసి అడుగు బయట పెట్టే పరిస్థితి అయితే కనిపించట్లేదు. వర్షాలు భారీ స్థాయిలో కురుస్తుండడంలో ఇప్పటికే కొన్ని విద్యా సంస్థలకి ఈ సెలవు దినాన్ని ప్రకటించిన నేపథ్యం కనిపిస్తుంది. అలాగే కొన్ని విద్యా సంస్థలు అయితే స్కూల్ బస్సుల ద్వారా తీసుకెళ్లే వారందరూ కూడా పిల్లలకి ఇప్పటికీ సెలవులు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ఈ మధ్యాహ్నం సమావేశం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈ తుఫాను నేపథ్యంలో విద్యా సంస్థలకి మధ్యాహ్నం నుంచి కూడా సెలవు ప్రకటించే అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి. అధికారులందరూ కూడా పూర్తి స్థాయి అలర్ట్ గా ఉన్నారు తూర్పుగోదావరిలో అయితే చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పరిస్థితి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి.